హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది రెయినీ సీజన్ కదా, మనం ఎప్పుడైనా కొమ్మల్ని నాటుకోవాలి, దాన్ని మొక్కలుగా మార్చుకోవాలి అనుకుంటే కనుక ఇదే మంచి సీజన్ అండి. మనం ఏ కొమ్మలైనా కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు చామంతి కొమ్మల్ని నా స్టైల్లో ఎలాగా నాటుతాను అనేది మీకు చూపిస్తాను. ఇదైతే చాలామందికి తెలిసిందే, కాకపోతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో మీతో మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఈ కొమ్మలన్నిటికీ కూడా ఆకులన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే ఆకులు ఉంచడం వల్ల బలమంతా వాటికి వెళ్ళిపోయి తొందరగా రూట్స్ ఫామ్ అవ్వనమాట. దీనికి నేను ఒక టబ్ తీసుకున్నాను. ఆల్రెడీ దీంట్లో నేను బచ్చలు వేసుకున్నానండి. అయితే ఒక పక్కన అంతా సాయిల్ తీసేసి శాండ్ వేశాను. మనం శాండ్ ఎందుకు వేయాలి అంటే కనుక అది ఎక్కువ తడిగా ఉంటుంది, అలాగే డ్రైనేజ్ కూడా బాగుంటుంది, అందువల్ల తొందరగా రూట్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా మనం ఏదైనా కొమ్మల్ని నాటుకోవాలనుకుంటే కనుక శాండ్లో అయితే చాలా త్వరగా మనకి రూట్స్ వస్తాయండి. అది నేనైతే శాండ్ వేశాను. ఒక పక్క అంతా సాయిల్ అంతా ఖాళీ చేసి శాండ్ వేసేసాను. తర్వాత ఇలాగ ఆకులు తీసేసిన ఈ కొమ్మలన్నీ కూడా దాంట్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టిన తర్వాత నా వాటర్ అయితే మామూలుగా స్ప్రే చేసుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే. ఇక గివ్ అవే విషయానికి వస్తే కనుక అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికైతే 5 డేస్ అయింది కదా, గివ్ అవే అనౌన్స్ చేసి 14 సీడ్స్ ఇస్తాను, 14 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇస్తానని చెప్పాను మీకు. అయితే నేను మీకు గుడ్ న్యూస్ అండి, ఇంకొక వెరైటీ కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే కనుక నేను టెర్రస్ గార్డెన్ వీడియో చేసినప్పుడు లక్ష్మీదేవి ఫ్లవర్ అని చెప్పి ఒక చూపించాను, ఒక ఫ్లవర్, రెడ్ ఫ్లవరు. ఆ సీడ్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి, ఎలా ఉంటుంది అనేది ఇంకా ఆ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఆ సీడ్స్ కూడా మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. దాని పేరు నూన్ ఫ్లవర్ అని డీటెయిల్స్తో ఒక వీడియో చేసి చూపిస్తాను. అలాగే చెట్టుని నెక్స్ట్ సీడ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేవి కూడా నాకు వీడియో చేస్తానండి. గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేసే ముందే చేస్తానమాట. అయితే నేను ఈ కొమ్మలన్నీ నాటి ఈ 1.5 మంత్ అవుతుందన్నమాట. ఇది జూలై 29th పెట్టుకున్నాను ఈ కొమ్మలన్నీ. ఇప్పటికైతే 1.5 మంత్ అంటే నిన్న సండే తీసాను వీడియో, ఈరోజు మండే కదా, ఈరోజు వీడియో పెడుతున్నాను. అయితే అన్ని కొమ్మలు అయితే రాలేదు, కొన్ని అయితే పోయాయి, ఎక్కువైతే వచ్చాయండి. అవన్నీ కూడా ఏ కలర్స్ ఏంటి అనేవి ఫ్లవరింగ్ వస్తేనే కానీ తెలియదు, ఎందుకంటే అన్ని రకాలు నేను పెట్టుకున్నాను. ఏవి బాగా వచ్చాయి అనేవి నేను ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇలా శాండ్లో పెట్టడం వల్ల ఒక 10 డేస్లోనే మనకు రూట్స్ ఫామ్ అయిపోతాయి. కాకపోతే నాకు టైం లేక నేను తీయలేదు, ఇలా ఉంచేస్తాను. అందుకని మొక్కలు కూడా కొంచెం పెద్దగా అయిపోయాయి. ఇవి ఆ 10 డేస్కే రిపోర్టింగ్ చేసామనుకోండి ఇంకా పెద్ద మొక్కలు అవుతాయి. నేను అలా ఉంచేయడం వల్ల అవి అలాగే ఉండిపోయాయి అన్నమాట. కాకపోతే రూట్స్ మాత్రం బాగా ఎక్కువ వచ్చేసాయి. మనకి ఇలా శాండ్లో పెట్టడం వల్ల చాలా తొందరగా అవుతాయండి. నెక్స్ట్ అలా నేను జేడు ప్లాంట్ కూడా ఇలాగే చేశాను, అవి కూడా మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను, అవి కూడా బాగా రూట్స్ వచ్చాయి. ఇలా మనం ఏదైనా వేసుకోవాలనుకుంటే ముందు శాండ్లో పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా అవుతుంది. అలాగే టర్టిల్ వైన్ కూడా మనం శాండ్లో పెడితే చాలా త్వరగా ప్రాపగేట్ అవుతుందండి. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని ఈ టిప్ చెప్తున్నాను. ఇలా అన్నీ తీసేసిన తర్వాత నా వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుంటే కనుక మనకు రూట్స్ బాగా కనిపిస్తాయి. దీనికి రూట్స్ అయితే వచ్చాయి కానీ ఆకులు అయితే రాలేదు, ఎండిపోయింది. ఇవన్నీ కూడా వాటర్లో క్లీన్ చేసుకుంటే కనుక మనకు రూట్స్ బాగా కనిపిస్తాయి. ఇవన్నీ నేను తర్వాత రిపోర్ట్ చేస్తాను. ఇలా మనం ఏ మొక్కలైనా కూడా చేసుకోవచ్చండి. అలాగే బచ్చలి ఈ కొమ్మలు వేసినప్పుడు చిన్నగా ఉండేది కదా, ఇప్పుడైతే బాగా పెద్దదయ్యింది. అలాగే ఈ పక్కన మెంతికూర వేసుకున్నాను, ఇది కూడా చాలా బాగా అయింది. నేను టెర్రస్ గార్డెన్ వీడియో చేసినప్పుడు అదంతా మెంతికూర అంతా హార్వెస్ట్ చేశానండి. ఇది వేసి 2 డేస్ అవుతుందన్నమాట. అయితే ఇది కూడా చాలా బాగా వచ్చింది, పక్కనే ఉంది కదని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్న సీడ్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఇది మందార సీడ్ అండి. నేను ఆల్రెడీ వీడియో చేసి చూపించాను. రెయినీ సీజన్ కదా, మనం ఏమైనా సీడ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోవాలి. అందువల్ల నేను ఈ మందార సీడ్స్ కూడా పెడుతున్నానండి. ఆల్రెడీ రాలిపోయినవి అయితే వస్తాయో లేదో తెలియదు, చెట్టువి తీసిన సీడ్స్ అయితే కనుక వస్తాయని అనుకుంటున్నాను, అవి అయితే వేస్తున్నాను. నేను కూడా మందారం వేయడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఇంతకు ముందు ఒకసారి సీడ్స్ వచ్చినా కూడా అవి ఎక్కడో పెట్టేసి మర్చిపోయానండి, అది దొరకలేదు నాకు. సీడ్స్ నేను వీడియో చేశాను కదండి, ఆ సీడ్స్ అనమాట జాగ్రత్తగా దాచి నేను ఇప్పుడు వేస్తున్నాను. మీకు కూడా తెలియాలి కదా నేను తయారు చేసిన సీడ్స్ మొక్కలు వచ్చాయా లేదా అనేది. అసలు మందార సీడ్స్ మొక్కలు వస్తాయా, జర్మినేట్ అవుతాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది, అలాగే నాకు కూడా డౌట్ అండి. అందువల్ల నేను ఈ వీడియో మీకు ప్రత్యేకించి చూపిస్తున్నాను.
అయితే ఫస్ట్ అయితే ఒక 20 డేస్కి వచ్చింది. అయితే ఇది లేట్ అవుతుంది, 1 మంత్ అలాగే 20 డేస్ పడుతుంది. 20 డేస్కి అయితే ఒకటి మాత్రం జర్మినేట్ అయింది. అయితే ఇంకొకటే వచ్చిందని నాకు చాలా ఫీల్ అయ్యాను అనమాట. అయితే ఒక 5 డేస్ తర్వాత ఇంకో చిన్నది కూడా వచ్చింది. ఫస్ట్ అయితే రౌండ్ ఆకులు వచ్చాయి, తర్వాత అయితే మందార ఆకుల్లాగా ఫామ్ అయ్యాయి అనమాట. నేను ఈ విషయంలో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. మిగతావి వస్తాయా లేదా అనేది చూడాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, ఎందుకంటే మీరు అలా లైక్ చేయడం వల్ల మా వీడియో చాలామందికి నచ్చింది అనేది ఒక బూస్టర్లా పనిచేస్తుంది ఏ యూట్యూబర్కైనా. థ్యాంక్ యూ.